నేను స్టూడెంట్ సార్ అనే మూవీ చూడడం జరిగింది. బెల్లంకొండ గణేష్ గారి సెకండ్ మూవీ ఇది. పాపం స్వాతిమూర్తి మూవీ అయితే బాగానే ఉంది, కానీ ఈ సెకండ్ మూవీ వచ్చేవరకు చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాడు. అనుకున్నంత రేంజ్లోనే అయితే లేదు ఇది. కంప్లీట్ మూవీ చూస్తున్నంత సేపు ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఎక్కడ కూడా లేవు. చిన్న ఐఫోన్ గురించి మూవీని తీయడం జరిగింది. అంటే ఐఫోన్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి అనేది చూపెట్టడం జరిగింది ఈ మూవీలో. అంటే ఎంత ఇంపార్టెంట్ అని చూపిస్తున్నారు తప్ప లైఫ్లో దానికంటే విలువైనవి చాలా ఉన్నాయనేసి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేసి మన డైరెక్టర్ ఎక్స్ప్రెస్ చేసిండు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ మూవీ మొత్తం కంప్లీట్ ఒక ఐఫోన్ గురించే ఉండడం జరగడం వల్ల మనకి సినిమా అంతా ఏం క్యూరియాసిటీ ఏం అనిపించదు. హీరోయిన్ కూడా ఉన్నా కానీ ఆమె లేనట్టే, మ్యూజిక్ కూడా ఉన్నా కానీ అది ఏం లేనట్టే. ఓన్లీ ఒక 2 టైమ్స్ మాత్రమే హిల్లేరియస్ మూమెంట్స్ ఉన్నాయి థియేటర్లో. ఒకటి సునీల్ గారు స్క్రీన్ మీద కనబడ్డప్పుడు జనాలంతా కేకలేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒక సౌందర్య గారు హీరోయిన్ మదర్గా చూపెట్టడం జరిగింది. ఆమె ఎప్పుడైతే కనబడ్డదో చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద మహానటి సౌందర్య గారు కనబడ్డప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జనాలందరూ. ఈ 2 పాజిటివ్ పాయింట్స్ తప్ప అసలు సినిమాలో ఏం లేవు. అండ్ సునీల్ కనబడ్డప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు తప్ప క్యారెక్టర్ లీడ్ అవుతున్నంతసేపు అది బోరింగ్గానే ఫీల్ అయ్యారు. సో దీంట్లో అన్ని మైనసే అని చెప్పచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం గణేష్ గారు. సో నెక్స్ట్ మూవీ 3rd మూవీ మంచి స్టోరీతో రండి. మేము అందరం రెడీ టు సపోర్ట్ యూ. అది నేను స్టూడెంట్ సార్. మూవీ అయితే బాగుండింది, మరీ హైలైట్ అని చెప్పలేను, జస్ట్ ఓకే. సినిమా అయితే ఐఫోన్ కోసం లైఫ్ అంతా రిస్క్ చేయడం ఎందుకు వేస్ట్ అనిపించింది. అంతకుమించి మూవీ ఓకే. ఇన్వెస్టిగేషన్ వచ్చి బాగుండింది. అన్హోల్డెడ్ అకౌంట్స్ని ఎలా యూజ్ చేసుకుంటారో ఈ రోజులో యూత్కి తెలియాలనే మెసేజ్ ఒకటి బాగుండింది. సాంగ్స్ మరీ అంత హైలైట్ అయితే ఏమీ లేదు. ఈ సాంగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలనే లాగా ఏం లేదు. మూవీ అయితే ఓకే. డైరెక్షన్ కూడా బాగుండింది. ఆర్ఆర్ అంత ఐడెంటిఫై చేయలేదు బట్ ఓకే. నేను స్టూడెంట్ సార్. మూవీ చాలా బాగుంది బ్రో. అంటే మంచి సస్పెన్స్ ఉంది. సో లాస్ట్ వరకు బాగా నచ్చింది నాకు అది. అండ్ హీరో యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. హీరోకి మంచి హిట్ వచ్చినట్టే. అండ్ డైరెక్షన్ కూడా ఎట్ టైం సూపర్గా బాగా డైరెక్షన్ చేశాడు. అండ్ బ్యాక్ మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ సూపర్ బ్రో. అండ్ హీరోయిన్ అది చాలా క్యూట్గా చాలా బాగా చేసింది. అండ్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సునీల్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది బ్రో. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మంచి బాగా చేశాడు. అండ్ ఆటో రాంప్రసాద్ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది స్టూడెంట్గా. సో ఓవరాల్ గుడ్ మూవీ. ఎందుకంటే సస్పెన్స్ ఉంది కాబట్టి లాస్ట్ వరకు ఎక్కడ ప్రతి సెకండ్ చూస్తాం, ఎక్కడ బోర్కోట్లేదు ఎవరు కూడా. ఇంకా బీజిఎం సూపర్ ఉంది బ్రో. డైరెక్షన్ చాలా బాగుంది చెప్తున్నాను కానీ డైరెక్షన్ సూపర్ ఉంది. చిన్న కాన్సెప్ట్ని బాగా తీశాడు. సో సస్పెన్స్ అయితే బాగా నచ్చింది నాకు. అవును, ఇప్పుడు కష్టపడి ఏదైనా సంపాదిస్తే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు ఆటోమేటిక్గా. సో మనోడు రూపాయి కూడా పెట్టి ఐఫోన్ కొట్టాడు కాబట్టి దాని వాల్యూ తెలుసు కాబట్టి మనోడు అంతకట్టుగా దానికోసం అంత రిస్క్ చేయడం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే ఏదైనా మంచి స్క్రిప్ట్ తీయొచ్చు కదా, ఐఫోన్ చుట్టూ తిరిగి పనులు ఎందుకు, ఏదైనా జనాలకి అంటే కావాల్సిన సినిమాలు తీయొచ్చు కదా అంటున్నారు. సపోజ్ ఇక్కడ మ్యాటర్ ఏంటో భయ్యా, మనం ఏ స్క్రిప్ట్ తీసినా ఏ కాన్సెప్ట్ తీసినా కానీ దీంతో కంపేర్ చేస్తారు. సో అది అది చూడకుండా సినిమా ఎంజాయ్ చేయండి అంతే. నేనే స్టూడెంట్. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అసలు మాటలలో చెప్పలేం. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్ అన్నీ కలిపి ఉన్నాయి. దానిలో మెయిన్ ఏంటంటే హీరో గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. స్టోరీ అంటే స్టూడెంట్స్కి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంది. మళ్ళీ ఐఫోన్ ఒక కష్టాలు, ఐఫోన్ పోతే దాని ఒక కష్టాలు కూడా తెలిసినట్టుంది. హైలైట్స్ అంటే హీరో చేయని దానికి హీరో మీద నిందిస్తారు. దాని గురించి తను ఎలా తప్పించుకుంటాడు, అసలు తన ఐఫోన్ ఎలా దొరికిద్ది అన్నది ఒక హైలైట్. బాగుంది, చాలా బాగుంది, అన్ని బాగున్నాయి, అంతా బాగుంది. అసలు ఒక్కటి మైనస్ అనడానికి ఏం లేదు, అంతా ప్లస్ ఏ ఉంది సినిమా. ఇంతకుముందు చూసుకున్న స్వాతిమూర్తి సినిమా కంటే దీంట్లో యాక్టింగ్ ఏమైనా బెటర్ అనిపించిందా? దానికంటే నాకు ఈ సినిమానే బాగా నచ్చింది. ఈ సినిమాతో మేబీ హీరో బ్లాక్ బస్టర్ కొడతాడు అని నేను అనుకుంటున్నాను. నేను స్టూడెంట్ సార్. నిజంగా నేను స్టూడెంట్ని. ఐఫోన్ జూమ్ చేసుకో కావాలంటే కర్రీ కాదు బ్లాక్ 256 130,000 భయ్యా జోబులో పెట్టు వద్దు బ్రో. మా తమ్ముడు నేను ఇచ్చేయలేను నీకు సినిమా. నిజంగా నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఐఫోన్ లవర్స్ అందరికీ ఈ సినిమా డెడికేట్ చేశారన్న నిజంగా డైరెక్టర్ అయితే కొత్త అయినా కూడా
హైలైట్స్ సినిమా విషయానికి వస్తే అన్న ఇది ఒక ఐఫోన్ మిస్సింగ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి దాని గురించి చాలా బాగా తీసుకెళ్లారు సినిమాని స్టూడెంట్స్ అందరూ చూడాలి సినిమా నిజంగా బ్యాంకింగ్ డొమైన్ వల్ల జరిగే మోసాలు ఎలా జరుగుతున్నాయి బ్యాంక్ మేనేజర్లు గాని వగైరా వగైరా వాళ్ళు ఎలా స్కామ్లు చేస్తున్నారు అనే దాని గురించి బాగా క్లియర్ కట్ గా చెప్పారు ఇంకొక మెయిన్ విషయం అంటే అన్న గణేష్ గారు ఆయన చూడడానికి చాలా సాఫ్ట్ గా కూల్ గా కనబడతారు కానీ సినిమాలో అంటే హీరో అంటేనే ఏదో కండలు తిప్పేసి విలన్లు కొట్టేస్తే హీరోలు కాదు తెలివితో ఆలోచించి చేసే మూవీలు కూడా హీరోయిజం చూపిస్తాయి చాలా చాలా బాగా చూపించారు ఇందులో రవితేజ అనే ఒక స్వామి బా అందరికీ వెల్ నోన్ పర్సన్ అంటే సూర్య వెబ్ సిరీస్లో స్వామి క్యారెక్టర్ చేశాడు ఆ అన్న ఉన్నాడన్న ఈ సినిమాలో కామెడీ చేశాడు భయ్యా వేరే లెవెల్ భయ్యా నవ్వి నవ్వి చచ్చాను మధ్యలో మన సునీల్ అన్నగా ఉన్నాడు ఆయన క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ వేరే లెవెల్ వచ్చింది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది సినిమా ప్రతి ఒక్క స్టూడెంట్ చూడండి థియేటర్కి వెళ్ళి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్ష బోళ్ళమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు